హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 3 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ ఎగ్జాంపుల్ 2 గురించి నేర్చుకుంటున్నాం. గ్రాఫికల్లీ ఫైండ్ వెదర్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యాజ్ నో సొల్యూషన్, యునిక్ సొల్యూషన్ ఆర్ ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్. ఇక్కడ మీకు 2 ఈక్వేషన్స్ ఇచ్చారు, వీటికి మీకు ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? సొల్యూషన్ అనేది ఉండదా, ఓన్లీ 1 సొల్యూషన్ ఉంటుందా, ఆర్ ఇన్ఫైనెట్ అంటే ఎక్కువ సొల్యూషన్స్ ఉంటాయా అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు 2 ఈక్వేషన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే, ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసరికి ఇది 5x-8y+1=0. సెకండ్ ఈక్వేషన్ అనేది ఫస్ట్ మీకు ఫ్రాక్షన్లో ఉంది, దీనిని మనం నార్మల్ ఈక్వేషన్కి కన్వర్ట్ చేసుకుందాము. డినామినేటర్స్లో ఈ 2 టర్మ్స్కి మీకు 5 అనేది ఉంది, ఈ టర్మ్కి మీకు 5 లేదు. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినట్లుగా మీరు హోల్ బై 5 రాసుకోవాలి అంటే ఈ 5ని 3కి మల్టిప్లై చేసుకోవాలి. 5 3s 15, ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది కాబట్టి, 5 1s 5 కాబట్టి ఇక్కడ మీకు న్యూమరేటర్లు ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవి యాస్ టీస్గా వచ్చేస్తాయి. సో +3=0. ఈ 5 అనేది డినామినేటర్లో ఉంది, ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే మీకు మల్టిప్లికేషన్లోకి వెళ్తుంది. 24y+3=0×5 అంటే మీకు 0 వచ్చేస్తుంది, మీరు డైరెక్ట్ ఇక్కడ 0 రాసేసుకోవచ్చు. 15x-24y+3=0. ఓకే, నెక్స్ట్ ఈ 3 టర్మ్స్ నుంచి మీరు 3 అనేది కామన్ తీసుకోవచ్చు. థర్డ్ టేబుల్ మీకు 15 ఎప్పుడు వస్తుంది, 3 5s 15, ఎక్స్ ఉంది కదా ఎక్స్ రాసుకోండి. మైనస్ సేమ్ థర్డ్ టేబుల్ మీకు 24 ఎప్పుడు వస్తుంది, 3 8s 24 వై. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ థర్డ్ టేబుల్లో 3 ఎప్పుడు వస్తుంది, 3 1s 3=0. ఇక్కడ 3 మీకు మల్టిప్లికేషన్లో ఉంది, ఇటు సైడ్ వస్తే డినామినేటర్లోకి వస్తుంది. 5x-8y+1=0/3 వస్తుంది. 0/3 అంటే ఏంటిది, 0నే. ఓకే, సో +1=0. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫస్ట్ ఈక్వేషన్ అండ్ ఇప్పుడు మనం సాల్వ్ చేసిన తర్వాత ఈ సెకండ్ ఈక్వేషన్, ఇవి రెండు మీకు సేమ్గా ఉన్నాయి. 5x-8y+1=0. 2 ఈక్వేషన్స్ అనేవి మీకు సేమ్గా ఉన్నాయి కాబట్టి ఈ 2 ఈక్వేషన్స్ అనేవి మీకు కంపల్సరీ కోయిన్సైడ్ అవుతాయి. సో అంటే మనం గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ అనేవి మనకి కోయిన్సైడ్ అవుతాయి. సో కోయిన్సైడ్ అవుతాయి కాబట్టి మనకి ఆటోమేటిక్గా ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ ఏం రాస్తారంటే, హియర్ బోత్ ఈక్వేషన్స్ ఆర్ సేమ్, సో దే ఆర్ కోయిన్సైడ్. సో ఈక్వేషన్ నెంబర్ 1 and 2 హ్యావ్ ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్. ఓకే, సో దాట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ 3 కంటిన్యూ అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.